కొత్త సంవత్సరంలో ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో రాహువు కేతువులను ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు ఈ రెండింటిని క్రూరమైన గ్రహాలుగా భావిస్తారు ఈ రెండు గ్రహాలు ఎల్లప్పుడూ తిరోగమనంలో ప్రయాణించటం వల్ల అశుభ ప్రభావాలు కలగచేస్తాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాహువు మీనరాశిలో సంచారం చేస్తారు పద్దెనిమిది నెలల పాటు ఒకే రాశిలో సంచారం చేసే రాహువు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే రాశిలో నివాసం ఉండనున్నారు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారులకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మరి కొత్త ఏడాదిలో ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం మేషరాశి రెండు వేల ఇరవై నాలుగులో రాహు సంచారం సమయంలో మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది మీకు పురోగతికి సంబంధించిన అనేక అవకాశాలు లభిస్తాయి ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు ఆరోగ్యం మెరుగవుతుంది ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం లేదా పూజా కార్యక్రమాన్ని కలిగి ఉండొచ్చు మొత్తం కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు వెళ్లే అవకాశం కూడా ఉంది సింహరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో పురోగతికి అనేక శుభ అవకాశాలున్నాయి రాహు యొక్క ఆశస్సులతో జీవితంలో ప్రతిదీ కూడా శుభప్రదంగా ఉంటుంది కుటుంబ అవసరాలు తీర్చగలుగుతారు వైవాహిక జీవితంలో సమస్యలుంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది భాగస్వామితో కలిసి కొంత ఆస్తిని కొనుగోలు చేయొచ్చు వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి తల్లిదండ్రుల యొక్క ఆశస్సులతో కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు సోదరులు మరియు సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి కన్యా రాశి ఈ రాశి వారికి కూడా రాహు యొక్క ప్రభావంతో అనేక శుభ అవకాశాలున్నాయి సంపద పెరిగే అవకాశం ఉంది కమ్యూనికేషన్ యొక్క నైపుణ్యాలు పెంచుకుంటారు ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణకు కొన్ని ప్రణాళికలు కూడా వేస్తారు కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు దీనివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి తులారాశి ఈ రాశి వారికి కూడా రాహు యొక్క ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగులో అనేక ప్రయోజనాలు పొందుతారు వ్యాపారులకు ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలరు భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి మీ పిల్లల యొక్క పురోగతిని చూసి సంతోషంగా ఉంటారు భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది శక్తివంతంగా ఉంటారు మకర రాశి ఈ రాశి వారు కూడా రాహు యొక్క కారణంతో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు మీ వ్యక్తిత్వం కూడా చాలా మెరుగుపడుతుంది సామాజిక మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు కొత్త ఏడాదిలో శుభవార్తలు వినిపిస్తాయి కుటుంబం వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించవచ్చు మీనరాశి ఈ రాశి వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో రాహు ప్రభావంతో శుభ ఫలితాలు పొందుతారు కొత్త ఏడాదిలో మీకు చిరస్మరణీయ ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు మంచి ప్యాకేజ్ లభించే అవకాశం ఉంది పెట్టే పెట్టుబడుల నుంచి మంచి ఆర్థిక లాభాలు పొందుతారు తల్లిదండ్రులతో మీ సంబంధాలు బాగుంటాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక కూడా నెరవేరొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలిసొస్తుందో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి